మచిలీపట్నంలో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. జనజాతర సభకు భారీగా కాంగ్రెస్ నేతలు తరలివస్తున్నారు. జనజాతర సభలో కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేయనున్నారు. మొత్తం 70,000 మంది మహిళలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. తుక్కుగూడ వద్ద పరిస్థితి గురించి ఎందుకు సభా స్థలించి మా కరస్పాండెంట్ నాగేంద్ర నిరోజన అవుతున్నారు. నాగేంద్ర, ఎన్ని గంటలకి సభా ప్రాంగణానికి కాంగ్రెస్ అగ్రనేతలు చేరుకోబోతున్నారు? ప్రస్తుతం జన సమీకరణ ఎలా ఉంది? ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? థ్యాంక్ యూ సతీష్. సాయంత్రం 5:30 గంటల తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తుక్కుగూడ జనజేతర భారీ బహిరంగ సభకి తరలిరాబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా జనజాతర భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్గా చూసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల జన సమీకరణ ఈ భారీ బహిరంగ సభకి రాష్ట్ర నాయకత్వం చేసింది. ఏఐసీసీ నుంచి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ మరి కాసేపట్లో 4:30 గంటల తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుండి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి తుక్కుగూడ భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మరొకవైపు అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు 5 గ్యారంటీలను తుక్కుగూడ బహిరంగ సభ జనజాతర బహిరంగ సభా వేదికగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి జనజాతర భారీ బహిరంగ సభ చూస్తే ఎక్కడ చూసినా సరే గ్రాండ్గా రాహుల్ గాంధీకి వెల్కమ్ చేసేందుకు భారీ కట్అవుట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ జనజాతర సభకు సంబంధించినటువంటి అంశాలపైన మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్పల రాజశేఖర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ విజయభేరి సభతో కదం దొక్కారు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ తుక్కు కూడా అప్పుడు నిర్వహించే సభతో ఢిల్లీకి వెళ్తారు, దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తారా? 100% దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తాం. దేశవ్యాప్తంగా ఈ దేశంలో స్వాతంత్రం తిరిగి తీసుకొస్తాం. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం తిరిగి తీసుకొచ్చినామో, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామో, అదే విధంగా ఈ దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది. గత కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే ఈడీ దాడులు చేస్తున్నాయో, ఏ విధంగా అయితే ప్రజలని మభ్యపెట్టి లీడర్లని లోపటేస్తున్నారో, ఎవరిని వేసినా సరే కానివ్వండి, ఈ చర్యలు అనేటివి తప్పనే విషయంని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం వైపు నిల్చుంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం వైపు నిల్చుండే మార్గంలో మా అందరికీ దిశానిర్దేశం చేయడానికి మా దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈరోజు రాజీవ్ గాంధీ ప్రాంగణానికి 4:30-5 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభావేదికగా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, మరొకవైపు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపైన రాహుల్ ప్రసంగం ఉండబోతుందా? ఇప్పుడు ఒక విషయం, ఎందుకంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఎవరికి ఇబ్బంది జరగద్దు, ప్రతి రాష్ట్రానికి సరిపడ నిధులు సమకూర్చుకోవాలి, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలనేది ఒకటే ఒక ఉద్దేశంతో అందరికి కూడా నిధులు చేకూరుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఇది ఒక డెమోక్రసీ ఉన్న దేశం కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటుంది. జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా లేదు, పబ్లిక్ వాలంటీర్గా వస్తున్నారు, సమీకరణ చేసేంత అవసరం పడలేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ సమీకరణతో చేసేది ఏం లేదు, ఖచ్చితంగా ప్రజలే వాలంటీర్గా ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ముఖ్యంగా 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నారు. 5 గ్యారంటీలు ఏ ఉండే అవకాశం? బేసికల్ గా నాకు తెలిసిన కాడికైతే మన్రేగా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు దేశవ్యాప్తంగా. మన్రేగా మాత్రం ఖచ్చితంగా మన్రేగాని ముందుకు తీసుకుపోతాము. మన్రేగా అనేది మినిమం టు మినిమం 400 ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఇది మన మతాన్ని చూసుకుంటే ప్రస్తుతం తుక్కుగూడ భారీ బహిరంగ సభ వద్ద రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున 10 లక్షల జన సమీకరణం ఉంది దాదాపు 10 లక్షల మంది కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తారంటూ కూడా చెప్పడం జరుగుతుంది 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో రాహుల్ గాంధీ ఈ ప్రాంగణానికి చేరుకొని కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎన్నికల మానిఫెస్టోతో పాటు 5 గ్యారెంటీలను ప్రకటించడంతో పాటు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్ అంటే నాగేంద్ర ప్రస్తుతం ఎండలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం ఏ స్థాయిలో వడగాడుపులు వీస్తున్నాయో కూడా చూస్తున్నాం అంటే అక్కడ ప్రత్యేకించి ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది ఇప్పటికే పబ్లిక్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ప్రస్తుతం చూడొచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వాటర్ ప్యాకెట్లతో పాటు మరొకవైపు మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారందరికీ కూడా వచ్చినటువంటి వారికి ఎవరైనా అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య చికిత్స అందేలాగా ప్రత్యేకంగా అంబులెన్స్లను కూడా సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి రాష్ట్ర నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది ఎన్నికల కోడొచ్చిన దేశంలో ఎన్నికల కోడొచ్చిన తర్వాత మొదటిసారిగా తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంతో పాటు 6 గ్యారెంటీలను ప్రకటించిన తరువాత దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సమర సంకారావన్నీ ఇక్కడి నుంచే పూరించబోతున్నారని చెప్పాలి సతీష్ అంటే నాగేంద్ర ప్రధానిగా న్యాయపత్ర పేరుతో 5 హామీలు గుప్పిస్తామని చెప్తున్నారు సో అసలు ఏంటి ఏం చెప్పుకోవాలి వాటి గురించి అలాగే 25 హామీలు ఆల్రెడీ మన మేనిఫెస్టో ప్రకటించడం చూస్తాం సో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది వాళ్ళ మేనిఫెస్టో సతీష్ ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఆ ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఈ 5 గ్యారెంటీలు పుట్టుకొచ్చాయంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా చెప్తున్నారు రాహుల్ గాంధీ ప్రతి పౌరుని వద్దకి ప్రతి గ్రామాల వద్దకి అదేవిధంగా ప్రజల వద్దకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఆ సమస్యల్లోంచి పుట్టుకొచ్చిన గ్యారెంటీలే ఈ 5 గ్యారెంటీలు దేశ ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో వారు ఆర్థికంగా బలంగా అవడానికి అదేవిధంగా దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేసే విధంగా ఈ 5 గ్యారెంటీలు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్కి చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఇప్పటికే శ్రీధరబాబు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధరబాబు అధ్యక్షతన ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి 23 అంశాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక నివేదికను ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో ఉన్నటువంటి 23 అంశాలు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారని చెప్పాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర